ఇప్పుడు మరి ఈయన అన్నారు పథకాలు ఇచ్చి అందరూ సమర్పితలు చేస్తున్నారు, ఆయన పరిపాలన చేత కావట్లేదు అని చెప్పి చంద్రబాబు ఆయన కాని వాళ్ళు అనుకుంటుంటారు. అది అంతకు తప్పితే ఇంకా రెండోది ఏం లేదు. కాని వాళ్ళు అనుకుంటారు, తింటా ఉండరు అంటారు, అంతకు తప్పితే రెండోది ఏం లేదు. జగన్ కి పాలన చేత కాదని చెప్పి చంద్రబాబు అన్నాడు. మరి వాడికి చేత కాక వాడు పోయింది. ఎందుకంటారు ఆయన చేత కాదు, ఏం చేయలేదు. వాడి చేత కాక చంద్రబాబు ఏం చేయలేదంటారా? ఏమంటారు? చంద్రబాబు రాలేడు, జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి బిడ్డ వస్తున్నాడు అంతే. పులివెందుల పులి జగన్ పాలన చేత కాదని చెప్పి సూపర్ 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 అన్నిటి పట్టిన సూపర్ రాదు రాదు రాదు. ఏం ఒక్క రూపాయి కొనియ్యాడు, ఒక్క రూపాయి కొనియ్యాడు. మా జగన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మనిషి. ఇయ్యాడు ఇయ్యాడు అని డూప్ మాటలు, అవన్నీ డూపు. వంద డూపు చెప్తున్నాడు గెలచడానికి, కానీ ఆయన సీట్ గెలుచుకోమను. రేపు కుప్పంలో గెలసలేడు, చంద్రబాబును కూడా గెలసలేడు. ఎవరు అవన్నీ ఏమి లేదు ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ పులివెందుల పులి బిడ్డ అంతే. 170 సీట్లు కాదు, 188 సీట్లు కాదు, 100 సీట్లు. 100 సీట్లు సీఎం జగన్, 100 సీట్లు, 100 సీట్లు పక్కా, 100 సీట్లు కంపల్సరీ జగన్ మోడీ సీఎం అవుతాడు. పథకాలు పెట్టి సమర్పితలు అయిపోతున్నారు. ఏ ఊరన్న అన్నది మేము ఎస్సీలమన్నా, మాకు ఇచ్చిన మేము సమర్పితలు మేము పనిచేసుకోవటంలే. ఇవాళ భార్య చచ్చిపోయినా భర్త చచ్చిపోయినా నెలకు 4000 వేస్తానంటుండు. ఏమి లేదు, మేము ఎస్సీలము. అవన్నీ ఉత్త కూతలు, అవన్నీ ఉత్త కూతలు. ఏమి లేదు, అవన్నీ ఉత్త కూతలు అన్న, అవన్నీ జరిగేవి కాదన్నా. 12 ఏళ్ళు చేసినాం, 12 ఏళ్ళు చేసినాము. ఏం చేసిండు ఆయన, ఏం చేయలే ఆయన, ఏం చేసిండు. నేను లోన్ పెడతా, లోన్ తీద్దే. ఏం చేసిర్రు ఆయన, ఏమి చేయలేదు. మా జగనే పర్ఫెక్ట్ సూపర్, మళ్ళా 100 సీట్లతో కంపల్సరీ సీఎం అవుతాడు, సంతకం పెడతాడు. ఆయన ఎన్నికల కోసమే వాళ్ళ బాబాయ్ అత మార్చుకున్నారు అని చెప్పి ఎందుకు దొంగ కూతలు, ఎందుకన్నా దొంగ కూతలు దొంగేవారన్న మొత్తం అన్న, దొంగ కూతలు దొంగేవరాలు. ఏమి లేదు, రేపు మా జగన్ రెడ్డి మోహన్ రెడ్డి ఉమ్మంటే 45 మంది వైసీపీలోకి వస్తుండ్రు, ఖచ్చితంగా వస్తుండ్రు. అసలు వాళ్ళు టీడీపీకి 70 సీట్లు నిలబడే క్యాండిడేట్ లేనే లేరు, వాళ్ళకు లేరు. నేను పథకాలు ఇచ్చాను కానీ నన్ను గెలిపించలేదు, పసుపు టోకన్ మాఫీ చేశాము చెప్పి నన్ను అంటున్నారు. ఇల్లు కూడా ఇచ్చాము అని వ్యాఖ్యలు చేస్తున్నారు. మళ్ళీ ఒక ఛాన్స్ ఉండని అంటున్నారు. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే ఇంక ఉన్న వాళ్ళం కూడా పసుపు కుంకల కింద పెట్టేసి అందరినీ తూక్కి పడేస్తాడు. ఇంకా ఇప్పుడు పథకాలు లేబర్ కుటుంబాలు కానీ అమ్మ ఇవన్నీ వీళ్ళంతా కలిసి చాలా వరకు పిక్కపోయారు. ఇప్పుడు మన కరోనా టైంలో ఎంత ఆదుకున్నాడంటే జగన్ సార్ కాబట్టి ఆదుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు వ్యాక్సిన్ తెచ్చింది నేనే అని చెప్పి అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు వ్యాక్సిన్ తెచ్చింది నేనే అంటాడు. నేను హైటెక్ హైదరాబాద్ సిటీలో హైటెక్ సిటీ కట్టింది నేనే అంటాడు. ఏమి ఇక్కడ శంషాబాద్లో ఎయిర్పోర్ట్ కూడా కట్టించింది కూడా నేనే అంటాడు. ఆయన ఆయన అబద్ధాలు పుట్ట మెయిన్ అయితే ఆయన అబద్ధాలు చెప్పడంలో ఆయనే సృష్టించాలి, ఆయనే నటించాలి, ఆయనే డైరెక్టర్, ఆయనే నిర్మాత కూడా ఆయనే. సార్ పవన్ కళ్యాణ్కి అయితే ఏర అభిమాని, నేను పక్క ఏర అభిమాని. చిరంజీవి కానీ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అంటేనే పడి చచ్చిపోతా, కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కి ఓటే. నేను నాకు జగన్ అంటే ఇష్టము, చిరే ఆయన హీరో కాబట్టి హీరో అభిమానంతో మేము అభిమానం ఇస్తాం. కానీ ఓటు హక్కు అనేది అది నా ఇష్టం. అభిమానం అంటే నువ్వు ఎక్కడికైనా రాని, నేను నీకోసం నేను ఎక్కడికైనా వస్తాను. అతను ఏం ప్రశ్నిస్తాడండి, మీటింగ్లో చెప్పడమే చేత కాదు, చెప్పులు చేపించడము. అసలు రాజకీయ పరంగా అయితే అసలు దీనికి బనికిరాడు అతను. మచిలీపట్నంలో బహిరంగ సభ పెట్టారు, అందులో సభ గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? సభ గురించి దేనికి, అసలు ఆయన ఇప్పుడు మీటింగ్ పెట్టాడు, ఆ మీటింగ్లో మాకు ఏం చేస్తాడని మాకు క్లారిటీ అనేది లేదు కదా. ఏం చేస్తాడు, మన ఇక్కడ నువ్వు గాజువాకులో పోటీ చేసావు, గాజువాకులో పోటీ చేసి కనీసం ఒక సీటుని గెలిచావా, కనీసం వార్డు నెంబర్ కానీ గెలిచావా? ఏది లేదు. నువ్వేం చేస్తావు, నువ్వు సింగిల్కి రా, పోటీ లేకుండా నువ్వు సింగిల్కి రా, పోటీ చేయి. నీళ్ళు టాలెంట్ ఉంది, మేము కూడా ఒకసారి కలిపితే ఒకసారి అని గుర్తిస్తాము. ఆహా పర్లేదు, ఇన్ని సీట్లు వచ్చాయి, ఈసారి ఇంకొక స్టెప్ ఎక్కుతాడు అని గుర్తిస్తాము. అంతకుముందు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు, మళ్ళీ అంతకుముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు, మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నావు, ఏముంది? అంటే జనాల్ని వీళ్ళిద్దరు కలిసి పొత్తులు పెట్టుకొని జనాల్ని ఆడుకుంటున్నారు, అంతకుమించి ఏం లేదు. జనాలు అంత పిచ్చోళ్ళు ఏం కాదు, అంత అమాయకులు కూడా ఏం కాదు. మనకు ఇప్పుడు మనకు ఒక రూపాయి డబ్బులు ఇస్తున్నారంటే మనం వాళ్ళ కూడిబెట్టేవాడిని ఎవడు చెడగొట్టుకోడు. కూడిబెట్టాడు మనకు కావాలా? కూడిబెట్టేవాడిని కాల్తో అయితే తనుకోలేం కదా. ఇప్పుడు నాకు ఇప్పుడే నాకు రాలేదని చెప్పి వచ్చేవాడిని అయితే మనం జరదేయగలం కదా. అలాగా
మరి మేము ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చాము, కంపెనీలు వచ్చి జగన్ గారు వచ్చిన ఉన్నాయని వెనక్కి వెళ్ళిపోయినాయి అని చెప్పి వ్యాఖ్య చేస్తున్నారు. దాని గురించి ఉంటారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పాడు. ఆయన ఎన్ని ఇళ్లకు ఎన్ని జాబులు ఇచ్చాడు, ఎంతమంది ఏమేమి జాబులు చేస్తున్నాడు లిస్ట్ తీయమనండి. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు 10th క్లాసు డిగ్రీలు ఫీజులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంటికి ఒకడు ఉన్నాడు ఖాళీగా. ఏం లేదు, బాబు వస్తే జాబ్ రాలే, జబ్బులు వచ్చినాయి, అంతమించి ఏముండదు ఆడ. మరి ఒకసారి ఛాన్స్ ఉండి ఎందుకంటే ఎక్కువ పథకాలు పెట్టి హామీలు ఇస్తున్నాను, ఒకప్పుడు వాలంటీర్లు తిట్టినాను, ఇప్పుడు వాలంటీర్లు పొగడం అనేది ఏమంటారన్నా? చంద్రబాబు నాయుడికి నా మనస్ఫూర్తి నేను చెప్పడం తెలుసుకునేది ఏంటంటే, ఒకప్పుడు ఏంటంటే ఒక మండల ఆఫీస్కి పోతే మండల ఆఫీసులో, ఇప్పుడు మాది ఒక మండలానికి మా ఊరికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది మండల ఆఫీసు, అక్కడికి వెళ్ళామంటే రేపు రా అంటాడు, ఎల్లుండి రా అంటాడు, పనులు కావు. ఆ 2-3 రోజులు తిరిగేసరికి అక్కడ కూలీ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే 3 రోజులు పోయినట్టు 3 రోజులకి 1500 దాకా అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు సచివాలయం పెట్టి జగన్ అన్న మన విలేజ్లోనే మనకు పనులు అవుతున్నాయి. అంతకన్నా మించి ఇంకా ప్రశాంతంగా రాజకీయం అనేది ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం ఏమి ఉండదు. జగన్ పరిపాలన అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ వచ్చేది కూడా జగన్ అనే వస్తాడు. వీళ్ళిద్దరూ పొత్తులు పెట్టుకున్నా ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు పొందినా కూడా ఎవరు రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లుస్తున్నారు, ఈయన ఇంత ముందు 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు నువ్వు ఎన్ని సెంట్లు ఇచ్చినావు, ఎన్ని ఎకరాలు ఇచ్చినావు పేదల పేజీలకి ఇల్లు కట్టించుకోవడానికి? ఇప్పుడు ఈయన ఇచ్చిన ఇల్లు చూపించుకోవడానికి ఒక ప్లేస్ ఉంది కట్టుకోవడానికి. ఈయనకి ఏమి ఇచ్చిండు, మాకు పలానా ఇల్లు ఇచ్చాను అని చెప్పు, ఎవరికన్నా ఒక ఎకరా పొలం ఇచ్చాడా, ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? మరి ఈయన వచ్చిన తర్వాత అంతా రౌడీజం అయిపోయింది, మా ప్రజలందరూ బాగుపడాలంటే బాబు గారు రావాలని చెప్పి లోకేష్ రౌడీజం అనేది చంద్రబాబులో ఉన్నది. రౌడీజం అనేది చంద్రబాబు ఆడుకుంది. రౌడీజం చేయాలనుకుంటే ఒకడు కూడా మిగలడు. ఇప్పుడు ఈ రాజకీయంలో రౌడీజం చేయాలి, మేము అలా చేయాలి అనుకుంటే ఒక్కడు కూడా ఉండడు. మన ప్రజలు అందరూ బతకాలా, ప్రశాంతంగా ప్రజలందరూ ఉండాలా, అందరూ పికప్ కావాలా. డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు అందరూ సమానంగా ఉండాలనే కోరికతోనే జగన్ అన్న వచ్చాడు. రౌడీజం అయితే చేయడం లేదు. రౌడీజం చేయాలంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నారు రౌడీజం. వాళ్ళు రౌడీజం చేయడానికి కుదరకనే వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు. పోలీసులు ఇప్పుడు పోలీసు వాళ్ళని అలాగ అంటున్నారంటే చంద్రబాబు నాయుడు దగ్గర పోలీసు వాళ్ళు ఎందుకుంటున్నారు? తీసి పక్కన పెట్టి రావచ్చు కదా ఆయన కూడా బయటికి. పోలీసు లేకపోతే ఆయన బయటకు వస్తాడు. ఆయన మన లోకేష్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అని అంటున్నారు. ఎందుకంటున్నారు పోలీసు వాళ్ళు అంటే, పోలీసు వాళ్ళు లేకుండా ఉన్నారా బయటికి రా? జగన్ చెప్తే అదే చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఇప్పుడు నాకు నా డ్యూటీ నేను చేయాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. నువ్వు రేపు నువ్వు వచ్చిన కూడా నీ దగ్గర నీ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అంతేగాని వాళ్ళు అలాగున్నారు వీళ్ళు ఉన్నారు ఎవరు అలాగుండరు. మనం ఒక రైతు దగ్గర పనికి వెళ్ళామంటే ఆ రైతు దగ్గర మనం ఒక కష్టపడాలి సాయంత్రం దాకా. నేను చేయను, నేను కూర్చుంటా నా కూలీ అమ్మంటే ఊరుకారు. అన్న ఒకప్పుడు గతంలో ఎంత అప్పులు పాలైపోతుంది, రాష్ట్రం అప్పులై పాలైపోతుంది అన్న ఆయన, ఇన్ని పథకాలు ఎందుకు అన్న ఆయన, ఇప్పుడు నన్ను ఒక ఛాన్స్ ఇస్తే ఎందుకంటే ఎక్కువ పథకాలు పెడతాను అని అంటే మరి ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటారు బడ్జెట్? మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇదే బడ్జెట్టేగా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే బడ్జెట్టు. నువ్వు ఆ రోజు నువ్వేం చేసావు? ఆ కాంట్రాక్టులు బతికారు, నీవు నీ కింద నీ మూటా బతికింది, నీ రౌడీజం బతికింది, పేద ప్రజలు బతకలా నీ ముందు. ఇవాళ నాకు ఒక ఛాన్స్, నేను ఇంకా పూర్తిగా శంకుస్థాపన చేస్తాను అంటే నీకు ఆ ఫస్ట్ నుంచి ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఛాన్స్ నువ్వు వినియోగించుకున్నావా? లేదు కదా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది ఒక ఛాన్స్, నా కొడుకుని సీఎం చేసి నేను దిగిపోతా, నా పని అయిపోయింది, నా కొడుకుని చేస్తాను. ఆల్రెడీ రామారావు మన వాళ్ళని దుమ్మి లేపి వాళ్ళని ఎలా 7 ఏళ్ళకి వాళ్ళని పంపించాను. జూనియర్ ఎన్టీఆర్ 9 నెలలు ఆయన పరిపాలన చేసిండు, ఆయన ఇంటికి పంపించిండు. అసలు పార్టీ ఎవరిది తెలుగుదేశం పార్టీ? రామారావుది పార్టీ. నువ్వేమైనా పార్టీ పెట్టావా? నువ్వు పార్టీ పెట్టావా? ఎన్ని పొట్టు పొడిచి నువ్వు పార్టీ లాక్కున్నావు చంద్రబాబు నాయుడు. పార్టీ ఎవరిది? ఇప్పుడు నా ఆస్తి, మా జేజప్ప సంపాస్తి ఆస్తి నాకు హక్కు ఉంది, పక్కనోడికి ఎందుకు ఇస్తాను నేను? వాళ్ళ వాడే వచ్చి మా అక్క మనవాడు వచ్చి వాడు వచ్చి నాకు ఆస్తి అంటే నేను ఎందుకు ఇస్తాను? అది సంపాదించుకోవాలంటే పార్టీ వాళ్ళకి పోవాల్సిందే పగ్గాలు. ఎప్పటికీ ఏ రోజైనా లోకేష్ వచ్చినా లేదు, చంద్రబాబు నాయుడు వచ్చినా లేదు, వాడి నీతి నిజాయితీ అనేది లేదు. అది దొంగతనంగా పార్టీ లేకుంది, నీ పార్టీ సపరేట్గా పెట్టుకొని రావాలా? అదే మన అసెంబ్లీలో కూడా రాశారు
వివేక హత్య చంపింది వాళ్ళే, బయటికి తీయాలి, సిబిఐ రావాలని కూడా అన్నారు. అవునవునవును, వివేకానంద హత్య అనేది ఇప్పుడు ప్రభుత్వం ఏమున్నది, అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, టీడీపీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ పులివెందల్లో ఆయన ఎమ్మెల్యేగా దీనికి నిలబడ్డాడు, దానికి వీళ్ళు ఆయన గెలిస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన కుట్ర చేసి అంత రాజకీయం చేశాడు, చేసి బురద చల్లాలని చెప్పేసి బురద చల్లుతున్న తప్ప, ఒక మనిషిని చంపాలన్నా చంద్రబాబు నాయుడు తర్వాతనే, ఒక మనిషిని ఏదన్నా దగ్గరికి లాక్కోవాలన్నా చంద్రబాబు నాయుడు తర్వాతనే, ఒక ఎమ్మెల్యే లాక్కోవాలన్నా చంద్రబాబు నాయుడు తర్వాతనే, ఒక మంత్రి లాక్కోవాలన్నా చంద్రబాబు నాయుడు తర్వాతనే, డబ్బు ఉన్నది లాక్కుంటాడు, ఎందుకంటే 74 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఆ మాత్రం ఆయనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే రాజకీయాల్లో చేయలేడు కదా. అంటే ఏపీలో సిబిఐ అడుగు పెట్టద్దన్న ఆయన, ఇప్పుడు సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేయాలి. అవునవును, మళ్ళీ అప్పుడు కూడా రామారావు ఎన్నిపుట్టు ఖచ్చితంగా ఎన్నిపుట్టు పొడిచినప్పుడు అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అప్పుడు ఎందుకు వద్దన్నావు, అప్పుడు నేను దాకపోయి బొక్కలో పెడతాడనే, అప్పుడు ఇప్పుడు అది రాజకీయమే ఇది రాజకీయమే, అప్పుడు రామారావు చంపినప్పుడు ఎన్నిపుట్టు పొడిచినప్పుడు అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి కదా, నువ్వు అప్పుడు ఎందుకు వేయలేదు. ఆయన అంత కుట్రన్నా, ఆయన పని అయిపోయింది, ఆయన రాజకీయం పని అయిపోయింది, ఆయన దానిపై టీడీపీ పని కూడా అయిపోయింది, ఏమి లేదు, ఏదో ఇది ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని బతికి, ఇది ఒకసారి ఛాన్స్ ఇస్తే కొడుకుని పెట్టుకోవాలని చూస్తుండు, కొడుక్కేమో వాడి నెంబర్ కేసు కూడా గెలిచాడు, లోకు నెంబర్ కేసుని గెలవడు, దేనికి పనికిరాడు ఆయనకు, మన ఇది నెంబర్ కూడా పనికిరానోడికి వాడు ఏమేమి సీట్ ఇచ్చిండు ఈ చంద్రబాబు నాయుడు, మళ్ళీ నాకు ఇవ్వచ్చు కదా. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగుంది, కేంద్రానికి సంబంధించినన్ని చంద్రబాబు పెడుతుండు, కేంద్రం సంబంధించిన చంద్రబాబుకు అట్టి కడుతుండు, కేంద్రానికి ప్రతిదీ సంబంధం, జగన్కు అంటగట్టి చాలా ఇబ్బంది పెడుతుంది ప్రతిపక్షాలు, దానివల్ల చంద్రబాబుకి ఏం సంబంధం, జగన్కు సంబంధం లేదు. ఇప్పుడు ఏ పెంచినా కూడా నీ నూనె కానీ బియ్యం కానీ ఏ అయినా చంద్రబాబు ప్రతిపక్షం ఉండి చంద్రబాబు జగన్ మీద విమర్శలు చేయటము అది చాలా రాంగ్ ఇది కేంద్రంలోనే జగన్ మీద చేయటం తప్పు. మీకు జగన్ బర్రెలు వచ్చినాయని చెప్పు, జగన్ గారు ఇచ్చిన పథకాలు పేదలకు చేరుతున్నాయి, 100% చేరినాయి, కానీ ఇంట్లో వల్ల ఇబ్బందులు భార్య భర్తల వల్ల ఇలా మీటింగ్ కొంతమంది రాలేకపోయినారు, అది తప్ప ఏ అన్ని సమస్యలకు ఆయన మెడిమి తెప్పినోడు అన్ని, ఆయన రోడ్లు బోర్డులు అనేది అది కేంద్రం ఇవ్వాలా, దానికేమో చట్టం లేదు రోడ్లకు కానీ, ఒక ఇప్పుడు ఎస్సీబీసీ ఒక రిజర్వేషన్ కోట కానీ రోడ్లు అవి చట్టం లేవు, రోడ్లు వేయలేదని కొంతమంది అంటున్నారు, దానికి చట్టం లేదు, కోర్టుకు వేయచ్చు కదా చట్టం ఉంటే, రోడ్లు వేయలేదని దానికి చట్టం లేదు, కాబట్టి దయచేసి చంద్రబాబు జగన్ మీద రుద్దటం చాలా తప్పు, అది చంద్రబాబు తెలిసేయటం చాలా ప్రతిపక్షం చేయడం చాలా తప్పు, రిజర్వేషన్ లేవు కదా రోడ్లకి, రోడ్లకు రిజర్వేషన్ లేవు, లేకపోతే పెట్రోల్ బంక్ పెట్రోల్ పెంచడానికి జగన్ సంబంధం ఉందా, కందిపప్పు జగన్ సంబంధం ఉందా, బియ్యం సంబంధం ఉందా, ప్రతిదీ అవి కేంద్రం మీద చేయటం వల్ల వాళ్ళు వచ్చి ప్రభుత్వం చంద్ర జగన్ వచ్చి జగన్ మీద పడటం చాలా ఆశ్చర్యపదము. ఇప్పుడు జగన్ ఇచ్చిన పథకాలు మీకు నచ్చింది? నాకు మొత్తం 100కి 100 స్కూల్కు అమ్మ ఒడి రైతు భరోసా ఇవన్నీ మొత్తము ఆయన 45 ఏళ్ళ మమ్మకు 45 ఏళ్ళు 18 ఏళ్ళు మమ్మకు మమ్మకు 18 ఏళ్ళు వస్తుంది, 40 సంవత్సరాలకు మమ్మకు 18 ఏళ్ళు వస్తుంది 3 సార్లు. ఇప్పుడు ఒక వచ్చినాయి కానీ పాదయాత్ర చేయటము జగన్ ఒక జగన్కు ఆ రోజు పాదయాత్రకు సోనియా గాంధీ పర్మిషన్ ఇవ్వలే, సోనియా గాంధీ పర్మిషన్ ఇవ్వలే జగన్కు, పర్మిషన్ నలుగురిని పెట్టుకొని పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలి జగన్కు, ఇవాళ జగన్కు జగన్ పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు లోకేష్కు, కానీ ప్రతిపక్షం వాళ్ళు ఇవ్వలేదు, దుష్ప్రచారం చేస్తుండ్రు, అది రాంగ్ అది. అరే చంద్రబాబు వచ్చిండంటే 4 సంవత్సరాలు మన జీవాలకు నీళ్ళు ఉండవు, మన పొలాలు పండవు, ఎక్కడలేని కరువు, ఎక్కడలేని కరువు మాట్లాడదాం, ఎక్కడలేని కరువు, ఏమని అడుగు పెట్టిండంటే మా పొలాలు పండుతున్నాయి,
మా జీవాలు బతుకుతున్నాయి. అసలు ఈయన ఏమో అడుగు పెట్టిండంటే, ఒక ఆయన అడుగు పెట్టిండంటే పొలాలు ఇప్పుడు మా ఊర్లో అన్నారు కమ్మళ్ళు, అయ్యా మీ జగన్ నత్తంలే రోజు వాన పడుతుంది అన్న అట్లనే పడ్డది. మూసుకొని మెదలకుండా ఉన్నారు, మూసుకొని రెండు చేతులు మూసుకొని అట్లే ఉండరు. పండి పొగాకు పండించుకుండ్రు, బొబ్బర్లు పండించుకుండ్రు. మాది సిద్ధారం కొనకనమిల్లి దగ్గర సిద్ధారం, లక్షణంగా పొలాలు పండించుకొని ఇంట్లో పోసుకొని మళ్ళీ ఎన్ను ఒత్తుతున్నారు. అందరికి నేరుగా అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాను నేరుగా. ఇప్పుడు చేతులు మరి వరం లేదు, డైరెక్ట్గా ఆయన ఒక ఫింగర్ నొక్కితే బటన్ నొక్కితే మొత్తం వేరే ఒకళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మరి అన్నారు వీళ్ళ పార్టీలకి ఇచ్చుకుంటున్నారు సరే అన్నారు కదా, తీసుకోని వాళ్ళు ఉంటే వచ్చి చెప్పమా. ఇప్పుడు మేమే తీసుకుంటున్నామన్న ఏది, వీళ్ళ పార్టీ వాళ్ళే తీసుకుంటున్నారన్నారు. వీళ్ళ పార్టీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు రాని వాళ్ళు ఉంటే వచ్చి చెప్పమాను, మాకు రాలేదు, మేము పలానా పథకం మేము తీసుకోవట్లేదు, మేము అసలు ఆయన సొమ్ము తినలేదు చెప్పమను. ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు ఈ కుటుంబానికి ఈ ఇంటికి మాకు ఒక రూపాయి రాలేదని చెప్పమను. అప్పుడు ఎలా ఉండేది పెన్షన్ అంటే, ఉదయం పొయ్యి అందరూ ముసలి కుంటుకుంటా సైకిళ్ళ మీద పొయ్యి క్యూలో నిలబడి సాయంత్రం వరకు ఉండి తిని తినక అక్కడ కూర్చుంటే అప్పుడు వాళ్ళకి పెన్షన్ ఇచ్చేది. ఇప్పుడు ఉదయాన్నే వాలంటీర్లు పోయి 6 గంటలకే ఇంటి తలుపు తట్టి మరీ డబ్బులు ఇచ్చిపోతున్నారు. లంచాలన్నా వాళ్ళకి జీతమే తక్కువ, లంచాలు వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు. తీసుకున్నా జగన్ ఒప్పుకోడు కదా, చెప్పాడు కదా 1 రూపాయి లంచం తీసుకున్నా సరే తర్వాత యాక్షన్ నేను చూసుకుంటాను చెప్పాడు. ల్యాండ్ నెంబర్లు కూడా ఇచ్చాడు కదా, ఫోన్ నెంబర్లు, ఫోన్ కాల్ చేయమని, ఒక్కళ్ళు లంచం తీసుకున్నా కాల్ చేయండి అని చెప్పి కాల్ నెంబర్ కూడా ఇచ్చాడు కదా. గతంతో పోల్చుకుంటే అవినీతి, అవినీతి 90% లేదన్నా, నెంబర్ 1 పాలన ఇబ్బంది ఏం లేదు, అవినీతి అయితే లేదు. మా చంద్రబాబు గారు నాకు ఒక ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎక్కువ పథకాలు పెడతాను, రాష్ట్రం డెవలప్ చేస్తా, నేను వచ్చిన తప్పులు పాలైపోయింది, రౌడీజం పాలన పెరిగిపోయింది అని చెప్పి అంటున్నారు. రౌడీజం పాలన ఇవన్నీ పక్కన పెడితే ఆయనకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. జనాల్లో వ్యతిరేకత అనేది ఆయన మీద ఉన్నది, ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఆయన ఉన్నప్పుడు జనాలు చాలా వరకు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ముసలిల దగ్గర నుంచి పెన్షన్లకు నిలబడాలి, ఏదైనా పథకాల కోసము ఆఫీసులు చుట్టూ తిరగాలి. ఇప్పుడు మన ఇంటి ముందుకు వచ్చి మీకు ఏమి కావాలి ఏమి తక్కువైంది అని అడుగుతున్నారు ప్రతి ఒక్కటి.